ఇంకా మనం సృజనాత్మకతలో కొన్ని రకాలను గురించి మనం పరిశీలన చేద్దాం. యాక్చువల్గా ఈ టాపిక్ మనకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా కూడా గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలను మనం విశ్లేషణ చేసినప్పుడు అందులో వచ్చేటటువంటి ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని మనం ఈ టాపిక్ను కూడా చెప్పుకోవాలి. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏమంటే సృజనాత్మకత రకాలను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. అన్ని గురించి మనకు అవసరం లేదు. ఇంతకు ముందు మనకు ఇచ్చిన బేస్ చేసుకున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది బోడిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం మనకు సృజనాత్మకత రకాల గురించి ఒక్కసారి మనం దీని గురించి అధ్యయనం చేద్దాం. ఒకటి అన్వేషణాత్మక సృజనాత్మకత. అన్వేషణాత్మక సృజనాత్మకత ఎక్స్ప్లోరేటరీ క్రియేటివిటీ అన్వేషణాత్మక సృజనాత్మకత బాగా అర్థం చేసుకోండి. రెండోది రూపాంతర సృజనాత్మకత ట్రాన్స్ఫర్మేషనల్ క్రియేటివిటీ అంటారు. రూపాంతర సృజనాత్మకత లేదా ట్రాన్స్ఫర్మేటల్ క్రియేటివిటీ అంటారు. మూడోది సంయోగ సృజనాత్మకత కాంబినేషనల్ క్రియేటివిటీ. ఒకసారి ఈ మూడింటిని అప్లైడ్ పార్ట్ వరకు తీసుకెళ్తే ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ముందు ఈ నిర్వచనాలను ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే జ్ఞానం అర్థం చేసుకుని మళ్ళీ మనం దాన్ని పై భాగానికి వెళ్దాం. అన్వేషణాత్మక సృజనాత్మకత అంటే ఒక వ్యక్తి ఇంతకు ముందు తరంలో కానీ అంతకు ముందు కానీ లేనటువంటి కొత్త విషయాన్ని తనలో ఉండేటటువంటి సృజనాత్మకత ఆధారంగా ఎక్స్ప్లోర్ చేయడం అన్నమాట. అంతకుముందు లేని విషయాన్ని తనకు తానుగా అనేక దశలను ఉపయోగించుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసేటటువంటి విధానాన్ని కనుక్కోగలిగేటటువంటి విధానాన్ని అన్వేషణాత్మక ఎక్స్ప్లోరేటరీ అంటారు. శాస్త్రవేత్తలు కనుగొనేటటువంటి మొట్టమొదటి వస్తువులన్నీ కూడా దీని కిందకే వస్తాయి. గమనించండి. ఇంకొక రకమైనటువంటి సృజనాత్మకత రూపాంతర సృజనాత్మకత అంటే ఇందులోనే ఉంది. గమనించండి, రూపాంతర సృజనాత్మకత అంటే మొదటి తరంలో వచ్చినటువంటి ఆలోచనలు ఆధారంగా చేసుకుని కొత్త ఆలోచనలు సృష్టించడం. ఇంతకు ముందు వేరొక వ్యక్తిలో ఉండేటటువంటి ఆలోచన వేరొక ఉత్పాదకలో ఉండేటువంటి ఆలోచనతో వేరొక అంశంలో ఉండేటటువంటి ఆలోచనను ఆధారంగా చేసుకుని కొత్త ఆలోచనను మనం క్రియేట్ చేయడానే మనం ఏమంటామంటే రూపాంతర అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడేం అక్కడ ఉండే అంశాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ రెండింటి పైన మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి పైన మనం చూడండి ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ చేయడానికి అవకాశం ఉందో ఒకసారి మనం గమనించండి. ఇక్కడ మీరు దాన్ని గమనించినారంటే ఉదాహరణకు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఒకసారి తీసుకోండి. ఏఆర్ రెహమాన్ మంచి సంగీతం అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించినాడు. ఆయన మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే బాగా అధ్యయనం చేసి పరిశీలన చేసి ఒక కొత్త ట్యూన్ని రూపొందించాడు. ఆ బాణి ఎక్కడ లేదు, ఆ ట్యూన్ మనకి ఎక్కడ లేదు. అది అన్వేషణాత్మక సృజనాత్మకత అవుతుంది. దీనిని ఆధారంగా చేసుకుని అనేక ప్యారడీలు వస్తాయి, అనేక ప్యారడీ సాంగ్స్ వస్తాయి. ప్యారడీ పాటలన్నీ కూడా రూపాంతర సృజనాత్మకతలో భాగమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ వచ్చింది అనుకోండి, అందరూ అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తారు, దుర్గామాత మాలలు అందరూ ధరిస్తారు. వీళ్ళు అక్కడ మనం గుళ్ళు దగ్గర మనం దాన్ని చూసామంటే ఏదో ఒక సినిమా పాట ట్యూన్తో దేవుడి పాట వస్తూ ఉంటుంది, వినాయకుడు పాటలు వినిపిస్తూ ఉంటాయి, అయ్యప్ప పాటలు వినిపిస్తూ ఉంటాయి, దుర్గమ్మ పాటలు వినిపిస్తూ ఉంటాయి. అదే రకంగా మనం కానీ చూసినామంటే ట్యూన్ ఏమో గతంలో వేరొక పాటలు ఉంటుంది, కానీ ఇక్కడ భక్తి పాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు చేసినటువంటి వ్యక్తిది అయితే ఎవరి నుంచి అతను ఆలోచన చేయలేదు కాబట్టి అది అన్వేషణాత్మకత అవుతుంది. దానిని బేస్ చేసుకుని ఇక్కడ వస్తుంది కాబట్టి అది ప్యారడీ రూపాంతర సృజనాత్మకత అవడం మనకు ఆలోచిస్తాం. ఇది ఇంకోటి ఉండేది. ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ దీన్ని ఎవరు కనుక్కున్నారు, మేక్ మిల్లన్ అనేటువంటి శాస్త్రవేత్త సైకిల్ కనుక్కున్నాడు. సైకిల్ కనుక్కోబడినటువంటి కొత్త రోజుల్లో దానికి పెద్ద ఆదరణ రాలా, ఎందుకంటే
రెండు చక్రాల పైన ఎటువంటి ఈ పక్క ఆ పక్క ఆధారం లేకుండా రెండు చక్రాల పైన ఒక వ్యక్తి కూర్చోవడం అనేటువంటిది కొంతవరకు కష్ట సాధ్యం. కాకపోతే దాని ఉపయోగాలు, సైకిల్ ఉపయోగాలు అధికంగా ఉండడం వల్ల దాన్ని అందరూ అలవాటు చేసుకున్నారు. మొట్టమొదటగా సైకిల్ రావడము, సైకిల్ కనుక్కోవడము, మేక్ మిలియన్ ఉండేటువంటి ఆలోచన ఏదంటే అన్వేషణాత్మక ఆలోచన. దాని ద్వారా ఆ రెండు చక్రాల పైన బ్యాలెన్స్ నిలబడడం అనేటువంటి అంశం ద్వారా ఇంకొంచెం వేగంగా తీసుకువెళ్ళగలిగేటువంటి సాధనాన్ని ఆలోచన చేసి కనుక్కున్నారు. స్కూటర్ అది దీని కిందకు వస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని అక్కడికి వచ్చింది. కాబట్టి చూడండి, ఒక ఆలోచనకు మళ్ళీ దాన్ని బేస్ చేసుకుంటాం. అనేక రకాలైనటువంటి కరెంటు, కరెంటును కనుక్కోవడం అనేటువంటిది మనం చూస్తాం. లేదంటే కరెంటుతో సంబంధించినటువంటి బల్బును ఒక వ్యక్తి, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. దాని ద్వారా వచ్చినటువంటి ఎన్నో రకాలైన హోమ్ నీడ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి వచ్చినట్టు. దీన్నే రూపాంతర అంటాం. ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది. గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో మనం టేప్ రికార్డర్ వాడుతున్నాం. టేప్ రికార్డు మొదటిసారిగా టేప్ రికార్డర్ అంతకుముందు లేదు. రేడియో వేరు, టేప్ రికార్డర్ వేరు. అది కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. మరి టేప్ రికార్డర్ మనం తీసుకున్నామంటే అన్వేషణాత్మక సృజనాత్మకతలో భాగం. దీని నుంచి కొంతవరకు మార్పు వచ్చింది సిడి ప్లేయర్లు వచ్చినాయి. దీని నుంచి ఇంకా కొంతవరకు మార్పు వచ్చింది డివిడి ప్లేయర్లు వచ్చినాయి. దీని నుంచి ఇంకా మార్పులు వచ్చింది చిప్ వచ్చినాయి, మెమరీ కార్డులు వచ్చేసినాయి. అంటే ఇదేమో అన్వేషణాత్మక సృజనాత్మకత అయితే దీనిని ఆధారంగా చేసుకుని మిగతా అన్ని వస్తున్నాయి కదా, వీటిని మనము రూపాంతర సృజనాత్మకత అంటాం. ట్రాన్స్ఫార్మర్ అని చెప్పడానికి అవకాశం, ఎందుకంటే ఒక ఆలోచనను ఆధారంగా చేసుకుని ఆలోచన రీతిని మారుస్తున్నాను కాబట్టి దీన్ని రూపాంతర సృజనాత్మకత చెప్పడానికి అవకాశం ఉంటుంది. మూడోది సంయోగ సృజనాత్మకత, కాంబినేషనల్ క్రియేటివిటీ. సంయోజ క్రియాత్మక, సంయోగ కాంబినేషనల్ క్రియేటివిటీ. ఇక్కడ ఏమీ లేదు కాంబినేటివ్ అంటే, ఇక్కడ ఒక పాత ఆలోచనను మనలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలుపుకొని ఒక కొత్త ఉత్పాదన చేయడమే. మనలో చుట్టూ ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలుపుకుంటాం. మనం పరిశీలన చేసేటటువంటి అనేక రకాలైన ఆలోచనలు పరిశీలన చేసి ఇప్పుడు వాటి ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేస్తున్నాం. ఎన్నో చేయించండి దీనికోసం. మనము ఎలిమెంట్స్, మూలకాలు ఎన్నో కనుక్కున్నాం. మూలకాల గురించి మనం చదివాం. ఇలా మూలకాలు చదివి 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 చివరికి ఏం చేసామంటే ఈ మూలకాలకు సంబంధించిన ఒక టేబుల్ తయారు చేసాం. ఇప్పుడు ఇన్ని 100 పేజీలు తిప్పక్కర్లా, ఇక్కడ ఒకే పేజీలో ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది సంయోజ సృజనాత్మకత అవుతుంది. మనం విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే గురించి ఒక్కొక్క దానికి 5-5 పేజీలు 25 పేజీలు చదివామనుకోండి. బాగా చదివి అర్థం చేసుకున్నాక దీన్ని అన్నింటినీ బాగా కలిపేసి సంయోగం చేసేసి ఒకే ఒక పేజీలో మనం ఏం చేసామంటే ఒక విటమిన్, అతని శాస్త్రవేత్త, అది ఎందుకు లభిస్తుంది, దానికి ఉపయోగాలు ఏమి, అది లోపించడం వల్ల వచ్చే వ్యాధులు ఏమి, ఇవన్నీ కూడా ఒకే పేజీలో మనం నిట్టిగా తయారు చేసి పెట్టేస్తాం. ఇది సంయోగ. ఇప్పుడు నేను కూడా ప్రజ్ఞా పరీక్షలు చెప్పాను మీకు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, భాటియా ప్రజ్ఞా పరీక్షలు, రావెన్ స్టాండర్డ్, ప్రోగ్రెసివ్, మ్యాటిసస్ టెస్ట్, ఇటువంటి పరీక్షలు మీకు చాలా చెప్పాను కదా. ఆ పరీక్షలు అన్నింటిని కూడా చివరి రోజు ఏం చేస్తుంటానంటే మీ నోట్బుక్లు ఇలా వేసుకోమని చెప్పుకుంటాను. అన్ని పరీక్షలు రాసేసి ఇందులో వ్యక్తిగతన, సామూహికతన, శాబ్దికన, అశాబ్దికన, వేగ పరీక్షన, శక్తి పరీక్షన, ఇట్లా మనం పేపర్ పెన్సిల్ నిష్పాదన అనేటువంటి లిస్ట్ చేసి ఇప్పుడు ఆర్మీ ఆల్ఫా అన్న, ఆర్మీ ఆల్ఫా ఇది ఎటువంటి పరీక్ష, సామూహిక పరీక్ష, ఇక్కడ తప్పు కొట్టాలా, ఇక్కడ రైట్ కొట్టాలా. ఆర్మీ ఆల్ఫా శాబ్దికన అశాబ్దికన, ఇది శాబ్దిక పరీక్ష, ఇక్కడ తప్పు కొట్టాలి, ఇక్కడ రైట్ కొట్టాలి. ఇక్కడ చూడండి, ఇది వ్యక్తిగతన, సామూహికతన, ఆర్మీ ఆల్ఫా సామూహిక పరీక్ష కదా, ఇది శాబ్దికన అశాబ్దికన అనం, దీన్ని ఒక రకంగా పెట్టాలి. ఇది ఎటువంటి పరీక్ష, శాబ్దికన అశాబ్దికన, శాబ్దిక పరీక్షగా పెట్టాలి. ఇది పేపర్ పెన్సిల్ నిష్పాదన అంటే ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష పెట్టాలి. అంటే ఈ టేబుల్ ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు, అన్ని రకాలైనటువంటి పరీక్షలను ఒక సమగ్రంగా మనం తయారు చేసుకుని వాటి ఆధారంగా మనం కొత్త సృష్టిని చేయగలగడమే ఇది దీని యొక్క ఆలోచన. అంటే ఇదేమో ఎక్కడా లేనటువంటి కొత్త ఆలోచనకు మూలం. చాలా కష్టం. దీనిని ఆధారంగా చేసుకుని మరొక వస్తువును సృష్టించడం ఇది కొంతవరకు సులభం. దీనిని ఆధారంగా దీనితో సంబంధం లేకుండా అనుభవాలను, ఆలోచనలను, కొత్తగా జరిగినటువంటి విషయాలన్నింటినీ కలిపి ఒక నూతన సృష్టిని తయారు చేయడం ఇది సంయోగ ఆలోచన. ఎవరి ప్రకారం?
బోడిన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం, బోడిన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఇక్కడ రకాలు మూడు రకాలు ఉన్నాయి. ఈ మూడు రకాలపైన ఇంత అప్లైడ్ పార్ట్ నేను చెప్పాను, దాదాపు ఒక 30-40 బిట్లు కవర్ అయ్యేటట్టుగా చెప్పాను. దీన్ని ఓపెన్ గా మీరు కనుక చూసుకోగలిగితే దీంట్లో నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం ఇందులోనే సృజనాత్మకతలో ఉండేటువంటి పరీక్షల గురించి మనం పరిశీలించేద్దాం. ఒక విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను కొలవడం, కొన్ని పరీక్షల ద్వారా ఆ విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను పెంపొందించడం, ఈ రెండు కృత్యాలను ఆధారంగా మనం కొన్ని రకాలైనటువంటి సృజనాత్మక పరీక్షల గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు అంటే విద్యార్థిలో ఉండేటువంటి సృజనాత్మకతను తెలుసుకోవడం ముఖ్యమే, అదే సందర్భంలో ఆ విద్యార్థిలో సృజనాత్మకతను పెంపొందించడం కూడా చాలా ముఖ్యమే. కాబట్టి ఆ రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ టాపిక్ మనం కొంతవరకు మాట్లాడదాం. ఈ టాపిక్ పైన మనకు గత 10 DSEలో రెండు ప్రశ్నలు వచ్చాయి. ఏ ప్రశ్న వచ్చింది ఒకసారి గమనించండి, ఈ క్రింది అంశాలలో దేనికి దూర సాంగత్యము అన్నది చెందినది అన్నాడు. ఈ క్రింది అంశాలలో దేనికి దూర సాంగత్యము అనేది చెందినది అన్నాడు. పక్కనే మనకు దూర సాంగత్యం మన ప్యూర్ తెలుగులో అడిగిన, నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో రిమోట్ అడిగాడు, రిమోట్ అసోసియేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇటువంటి అంశం ఇటువంటి అంశాలు వస్తున్నాయి. అంటే రెండు ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చాయి. ఎందుకంటే సాధారణంగా ఈ సృజనాత్మక పరీక్షల్లో ఆ పరీక్షల పేరులో సృజనాత్మకత అంటే ఈజీగా మనం గుర్తుపెట్టేస్తాం. అలా కాకుండా నేరుగా ఏం చేస్తున్నాడు, ఆ అంశం లేకుండా ఉండేదని ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అన్నాడు. దీంట్లో ఎక్కడా పేరు లేదు, నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. చూడండి, ఇక్కడ బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ అన్నాడు. దాంట్లో కూడా లేదు, మనం కనుక్కో, దీన్ని చదవాల్సిందే. సచ్మన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్ అన్నాడు. దీంట్లో కూడా లేదు, ఇప్పుడు కూడా మనం చదవాల్సిందే. కొన్నిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెడ్జల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు అన్నాడు. గెడ్జల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు అనేటువంటి దాంట్లో సృజనాత్మకత అనేటువంటి పదం ఉంది. అది కాకుండా దాంట్లో 5 ఉపపరీక్షలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికన్నా కొంత డిఫరెంట్గా ఉండేటటువంటి వాటిపైన మనం కొంచెం దృష్టి పెట్టినప్పుడు ఈజీగా మనం మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో నుంచి చిన్న టాపిక్ల నుంచి రెండు బిట్లు వచ్చినాయి, బాగా గమనించాను. మొదటిది ఇక్కడ ఉండేటటువంటి పరీక్షలను 6 పరీక్షలు నేను రాశాను, ఒకసారి దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మూల నుంచి ఎలాగనైనా ప్రశ్న రావచ్చు, కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. మొదటిది రిమోట్ అసోసియేషన్ టెస్ట్. ఈ పరీక్షను మెడ్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు. మూడోది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. ఫోర్త్ వన్ బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. ఐదోది సచ్మన్ ఎన్క్వైరీ. బాగా రండి, సచ్మన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్, గెడ్జల్ అండ్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొదటిది రిమోట్ అసోసియేషన్ టెస్ట్ను దూర సాంగత్వ పరీక్ష అని మనం అంటాం. ఈ పరీక్షను ఎవరు రూపొందించారు? మెడ్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షను రూపొందిస్తాడు. ఈ పరీక్ష దూర సాంగత్వం అనే అంశం పైన ఆధారపడుతుంది. ఉదాహరణకు ఒక 4 అంశాలలో 3 అంశాలు ఒక విధంగా ఉండి మరొక అంశము ఈ అంశాలకు దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి దీన్ని మీరు గమనించండి. 1 పెన్, 2 డెస్క్, 3 బోర్డ్, 4 బెడ్ అన్నాం. ఇప్పుడు మీరు గమనించండి, పెన్ను తీసుకున్నా, బోర్డు తీసుకున్నా, డెస్క్ తీసుకున్నా, ఈ 3 స్కూల్లో ఉంటాయి.
కానీ బెడ్ అనేటటువంటి అంశం మాత్రం ఎక్కడ ఉంటుందంటే ఇది ఇంటికి సంబంధించినటువంటి అంశం. ఈ మూడిట్లో నుంచి ఒకటి దూరాన్ని ప్రదర్శిస్తా ఉంది కాబట్టి దీన్ని దూర సాంగత్వము అంటాం. పిల్లల్లో ఆలోచనను విభిన్న ఆలోచనను విస్తృతంగా పెంపొందించడానికి ఈ పరీక్షను రూపొందిస్తారు. అందుకే ఈ పరీక్షను మొన్న దూర సాంగత్వం అనే మాటతో అడిగాడు మెడ్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, మెడ్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిని రూపొందించాడు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది వల్లాస్ కాగజ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. రెండవ పరీక్ష ఒకసారి గమనించండి, ఎవరు దీన్ని రూపొందించిందంటే వల్లాస్ అండ్ కాగజ్. వల్లాస్ అండ్ కాగజ్ అనేటువంటి శాస్త్రవేత్తలు సృజనాత్మక పరీక్షలను రూపొందించారు. ఈ పరీక్ష ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అందులో కూడా 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 12 సంవత్సరాలు కలిగినటువంటి వయసు పిల్లలకు ఈ పరీక్షను విరివిగా ఎక్కువగా వాడతారు. దీంట్లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయంటే, పిల్లలకు కొన్ని ప్రశ్నలను ఇచ్చి కొన్ని వస్తువుల నుంచి ఆ వస్తువులను సాధారణ ఉపయోగాలతో పాటు అసాధారణ ఉపయోగాలను కూడా చెప్పమంటాము. సాధారణ ఉపయోగాలతో పాటు అసాధారణ ఉపయోగాలను కూడా మనం చెప్పమంటాము. ఉదాహరణకు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు మనం గమనించింది పాత టైరు ఇది ఒక అంశం వాళ్ళకి ఇచ్చాం. ఇంట్లో మీ నాన్న కానీ స్కూటర్ బాగా ఉపయోగించేసిన తర్వాత తీసి పడేసినటువంటి టైర్ని నువ్వు ఎలా ఉపయోగించుకోగలవు చెప్పు అని అడిగినప్పుడు వాడు ఎన్నో ప్రశ్నలు మనకు చెప్పచ్చు, చెప్తాడు. ఒకటి ఏం చేస్తానంటే, నేను ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ టైర్ని తోపుడు బండ్లాగా ఇలా రింగేసుకుని దాన్ని కొట్టి కొట్టి ఆడుకుంటూ నేను తీసుకెళ్తాను సార్ అని చెప్పచ్చు. అంతరించిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి క్రీడల్లో ఇదొకటి. చిన్నప్పుడు మేమంతా ఆ ఆటలు భలే ఆడాం. సైకిల్ టైర్లు ఎక్కడ దొరికితే కొట్టుకునే పోవడం, ఇప్పుడు అవి కనిపించకుండా పోతున్నాయి. మంచి ఆనందం వస్తుంది పిల్లలకి. సరే, ఇంకా దీన్ని ఎలా వాడతామన్నా, ఇంట్లో నేను ఒక మేకుకి దీనిని ఇలా వేలాడదీసి దీనికి నేను రంగు కాగితాలు ఈ చుట్టూ రంగుల రంగుల కాగితాలు నేను అతికిస్తాను సార్ అంటాడు. ఇలా అతికించడం వల్ల వాళ్ళు ఒక నూతనంగా ఉండేటువంటి ఒక అంశం కనబడుతుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఇక్కడ, నాకు కొన్ని సందర్భాల్లో ఇంట్లో బోర్ కొట్టినప్పుడు దీనికి ఈ టైర్కి ఒక మేకును ఏలాడు తీసుకొని నేను ఇక్కడ కూర్చొని ఉయ్యాలాగా నేను ఇటు అటు ఊగుతాను సార్ అన్నాడు. చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు. మనం ఇంట్లో థమ్స్అప్ తాగిన తర్వాత ఆ మూతను నువ్వేం చేస్తావు అని అడగచ్చు. వాడు ఎన్నో చెప్తాడు, ఆ కార్కుతో ఎన్నో ఉపయోగాలు చెప్తాడు. అంటే పిల్లల్లో ఇటువంటి ప్రశ్నలు రేకించి ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం ద్వారా అసాధారణంగా ఉండేటటువంటి అంతర్గతమైన నిగూఢమైనటువంటి సృజనాత్మకతను విభిన్న ఆలోచనను వెలుపుకి తీయడం, వాళ్ళు ఎంత టాలెంట్ ఉందో మనం చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం కనుక్కోవచ్చు. దీన్ని మనం వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు అని చెప్తాం, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడవ పరీక్ష గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మూడోది ఏమన్నంటే మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. బాగా గుర్తుంచుకోండి, మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. మీకు తెలుసు మిన్నసోటా అనేటువంటిది అమెరికాలో ఉండేటటువంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో పాల్ టోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఎవరమ్మా? పాల్ టోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షను రూపొందించాడు. మిన్నసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనేటటువంటి పరీక్షను రూపొందించాడు. ఈ పరీక్షలో 10 రకాలైన ఉప పరీక్షలు ఉంటాయి. ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి? 10 రకాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాలైన ఉప పరీక్షలు ఉంటాయి. ఏ పరీక్షలో? ఈ పరీక్షలో. అయితే ఈ 10 రకాలైన ఉప పరీక్షలో ఏ భావన ద్వారా రూపొందించబడ్డాయంటే 4 భావనల ద్వారా ఈ 10 రకాల పరీక్షలు రూపొందించబడ్డాయి. ఏ 4 భావనలు అంటే,
ఇక్కడ చూడండి ఈ నాలుగు రకాలైనటువంటి భావనల ద్వారా ఈ 10 రకాలైన పరీక్షలు రూపొందించబడ్డాయి. మొదటిది చిత్ర నిర్మాణము. ఇది ఒక కాన్సెప్ట్. ఈ చిత్ర నిర్మాణంతో ఈ పరీక్షలన్నీ గాని లేదంటే కొన్ని గాని రూపొందించబడతాయి. ఇక్కడ ఏమీ లేదు, ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రాన్ని విడగొట్టేసి వాడిని మనం పేర్చమని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లో కూడా మనం ఇటువంటిది ప్లాస్టిక్ తో వచ్చేసాయి, ఇటువంటి వచ్చేస్తాడు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇటువంటి ఆకారాలు ఉంటాయి చూడండి, ఒకసారి ఇటువంటి ఆకారాలు ఉంటాయి. చిన్నపిల్లలకు ఇవి మనం ఇచ్చేస్తాం. ఈ రకరకాలైన ఆకారాలు ఇచ్చి దాన్ని నిర్ణీతమైనటువంటి ఆకారంలో పేర్చమని చెప్పడం. వాడు దీంట్లో కరెక్ట్ గా సెట్ చేస్తాడు, పేరుస్తాడు ఒకటి. లేదా ఇక్కడ చూడండి, ఒక బొమ్మనిచ్చి ఈ బొమ్మ ద్వారా వివిధ రకాలైనటువంటి విభాగాలకు విడగొట్టి దీనిని మళ్ళీ పేర్చమని చెప్పడం. ఇది కూడా ఒకటి. ఇది చిత్ర నిర్మాణ పరీక్ష. రెండోది సృజనాత్మక నమూనాలను గీయడము అన్నాడు. కొన్ని నమూనాలు ఉంటాయి, వాడికి ఇష్టం వచ్చినటువంటి బొమ్మలు. కాకపోతే వాడు ఏం గీసినా ఒకటి, ఒక పెద్ద కొండలు, అక్కడ ఒక గుడిసి, అక్కడ సూర్యకిరణాలు వచ్చేటట్లుగా, అక్కడ ఒక మడుగు ఉన్నట్లుగా, అందులో కొన్ని బాతులు ఉన్నట్లుగా, తామర పుష్పాలు ఉన్నట్లుగా, పక్కన చెట్టు, ఆ చెట్టు పైన కోతి, ఇటువంటివి వాడు క్రియేట్ చేస్తాడు. వాడికి వాడిగా క్రియేట్ చేసి, వాడికి వాడిగా ఆలోచన చేసి దాన్ని మనకు ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇందులో భాగంగా ఉంటుంది. తర్వాత వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం. కొన్ని వృత్తాలను మనం ఇస్తాం, కొన్ని వృత్తాలను మనం ఇచ్చి ఏం చేస్తామంటే బొమ్మలు గీయమని చెప్తాం. ఇప్పుడు ఒక వృత్తం ఇచ్చాం, నీకు ఇష్టం వచ్చిన బొమ్మ గీయని చెప్పచ్చు. ఆ బొమ్మలో చూడండి, వాడు ఒక చెట్టు బొమ్మ వేశాడు, డిజైన్ చేశాడు. ఇంకొక వృత్తాన్ని ఇచ్చాం, నీకు ఇష్టం వచ్చిన బొమ్మ గీయరా అని చెప్పచ్చు. వాడు ఏం చేస్తాడు, గడియారం బొమ్మ వేశాడు. అట్లా ఇక్కడ ఏం జరుగుతా ఉంది, వాడు కొన్ని రకాలైనటువంటి వృత్తాలను ఇచ్చినప్పుడు వాడు ఉపయోగించుకుంటున్నాడు. ఇట్లా ఎన్నో చేయొచ్చు. ఇంకొక వృత్తం ఇచ్చాం, వాడు గాజులాగా చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు. వాడు ఇంకొక వృత్తం ఇచ్చాం, అందులో ఆకారాలు వలయాలు గీయొచ్చు. వాడు ఇటువంటిది వృత్తాల ఆధారంగా చేసేటటువంటి పనులు వాడు చేయొచ్చు. నెక్స్ట్ చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం. నువ్వేం చేస్తావు, ఒక చతురస్రం ఇచ్చావు, ఒక చతురస్రం ఇచ్చాం, దీని ఒక ఆకారంగా గీరా అని చెప్పాం చూడండి. ఈ చతురస్రాన్ని నేను డిజైన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను డిజైన్ చేసినటువంటి నా ఆలోచన, నా ఆలోచనతో ఇక్కడ ఏమొచ్చిందో ఒకసారి మీరు గమనించండి. ఈ చతురస్రాన్ని నేను ఇల్లు చేశాను. ఇంకొక పిల్లడికి ఈ చతురస్రం ఇచ్చాం, దీన్ని ఏదైనా ఒక ఆకారం చేయమని చెప్పాను. ఇది ఈ చతురస్రానికి వాడు ఇంకొక చతురస్రం వేశాడు చూడండి, ఒక ఆకారం తయారు చేశాడు. అట్లా విద్యార్థిలో ఉండేటటువంటి సృజనాత్మకతను దీని తడగదలగా పెట్టి ఏంటంటే, ఇది శాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నదా, అశాబ్దిక పరమైన అంశాలతో కూడుకున్నదా అంటాడు. వెరీ ఇంపార్టెంట్, అశాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకుంటుంది. ఏ పరీక్ష, ఈ పరీక్ష అశాబ్దిక పరమైనటువంటి అంశాలతో కూడుకుంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, 10 రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయని చెప్పాను. ఈ 10 రకాలైన పరీక్షలు ఈ నాలుగు అంశాలు ఆధారంగా రూపొందించబడింది. ఈ పరీక్షలను ఎలా మాపనం చేస్తారు, ఈ పరీక్షల ద్వారా పిల్లల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను ఎలా మాపనం చేస్తారు, ఎలా తెలుసుకుంటారంటే, ఈ పరీక్షలను వీటి ఆధారంగా రూపొందించబడిన ఈ పరీక్షలను ఈ నాలుగు అంశాల ఆధారంగా గణిస్తారు, మాపనం చేస్తారు. ఉదాహరణకు ధారాలత ఎలా ఉంది, ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆ యాక్టివిటీని వాడు కంటిన్యూగా చేస్తున్నాడా ఆగిపోతున్నాడా, ఆగిపోయి చేస్తున్నాడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడా. అంటే ప్రజ్ఞావంతుడు సృజనాత్మక పరుడు అయితే కంటిన్యూగా చేస్తాడు, లేదంటే ఆగిపోతారు కొద్ది. ఇటువంటిది కూడా ఇందులో భాగం ధారణత. సరళత ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, ఇచ్చినటువంటి ప్రశ్నలు వాడికి అనుకూలంగా మార్చేసుకుంటున్నాడా, ఎక్కడో లేని ఊహలు తీసుకుని చేయడం కాదు, తనకు అనుకూలంగా మార్చుకునే ప్రశ్నలు చేస్తున్నాడా అనేటువంటిది దీనికి సంబంధించింది. అదే లేకుండా స్వభావ సిద్ధత ఎలా ఉంది, వాడు
వాడు పరీక్షను పూరించేటప్పుడు స్వభావ సిద్ధత వాడి పరంగా వాడు చేస్తున్నాడా, ఇతరుల సహకారంతో చేస్తున్నాడా, వాడు చేసేటప్పుడు వాడి మానసిక స్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాడిలో క్రియేటివిటీ పెరుగుతా ఉందా, అక్కడే ఉందా, తగ్గిపోతుందా చెప్పచ్చు. చూడండి, నవ్యత నోవల్టీ ఎలా ఉంది, కొత్తదనం ఏమైనా చూపిస్తున్నాడా. అందరూ చేసే పనులే చేస్తారు, ఇంకొంతమంది కొత్తగా చేస్తారు. మీకు చెప్పాను, అందరూ చేసే పనులకు మనం చేసే పనులకు కేరా ఉంటుంది. ఇప్పుడు వృత్త విచారు, అందరూ ఏదోదో చేశాడు, ఒకడు ఇలా అన్నాడు చూడండి, ఒక టోపీ ఆకారం వచ్చింది. నవ్యత, అందరూ గడియారం గీస్తారు, అందరూ కామన్గా అందరూ ఒక గాజును మనం ఇంట్లో అమ్మాయి బ్యాంగిల్స్ వేసుకుంటారు, ఆ బ్యాంగిల్గా తయారు చేస్తారు. కానీ వాడు చూడగానే ఇలా గీస్తాడు, ఇంకొకటి దీన్ని చూడగానే చూడండి సూర్యుడు అన్నాడు, ఇంకొకటి చూడగానే సార్ ఇది చంద్రుడు సార్ బాగా ప్లెయిన్గా ఉంది సార్, ఇంకొకటి చూడగానే ఇది మడుగు సార్ దీని నుంచి వాటర్ ఉంది సార్ అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉంటుంది. అటువంటి క్రియేటివిటీని ఆధారంగా వాళ్ళలో మనం మార్కులు వేయడం చేస్తాం. అంటే గమనించండి, ఈ పరీక్ష మినిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనేది ఈ 4 అంశాల ఆధారంగా 10 ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని ఇలా మాపనం చేస్తారు, ధారాళత, సరళత, భావశుద్ధత, నవ్యత అనేటువంటి 4 అంశాల ద్వారా దీన్ని మాపనం చేయడం అనేటువంటిది చేస్తాడు. ఆ తర్వాత మనం 4వ పరీక్షను ఒకసారి మనం చూద్దాం, 4వ పరీక్షను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సృజనాత్మక పరీక్షల్లో 4వ పరీక్షను ఒకసారి మనం చూద్దాం. 4వది ఏముంది, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్. బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్, ఇందులో విద్యార్థిలో ఉండేటటువంటి భావం ఏ రకంగా వెలుపలకు వస్తుంది అనేటువంటి అంశం మీద ఈ పరీక్షను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబము అనేటటువంటి భావన విద్యార్థిలో కలిగింది. ఈ కుటుంబము అనేటువంటి భావన ఏ మేరకు కలిగింది, దానిని నిత్య జీవితానికి విద్యార్థి ఏ రకంగా ఉపయోగించుకుంటాడు. చూడండి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. మనకు బ్రూనర్ అనగానే మనకు పెడగాగిలో గుర్తు రావాలి, బోధనా శాస్త్రం గుర్తు రావాలి. ఏ విద్యార్థికైనా, ఏ వయసులో వారికైనా, ఏ విషయాన్నైనా ఏదో ఒక బోధనా పద్ధతిని ఉపయోగించి చెప్పడానికి అవకాశం ఉంది అనేటటువంటి మాటలు ఈయన చెప్తాడు. కాబట్టి ఈయన అక్కడ గుర్తుకు రావాలి, మళ్ళీ ఇక్కడ గుర్తుకు రావాలి. ఇక్కడైతే ఏం గుర్తుకు రావాలి, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ టెస్ట్ అనేదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత సచిమన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్. సచిమన్ ఎన్క్వైరీ ట్రైనింగ్ మోడల్, ఇది సచిమన్ అనగానే మీరు సృజనాత్మకత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సచిమన్ అనేటువంటి పరీక్ష దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక విద్యార్థిలో ఉండేటటువంటి వైఖరి స్థాయిని తెలియజేస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అధికారంగా ఈ పరిస్థితులను ఆధారంగా చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఈ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయా లేవా, ఉంటే ఏ రకంగా ఉంది, లేకపోతే ఏ రకంగా వాళ్ళని మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశాన్ని దీని ప్రకారం మనం తీసుకుని వస్తాం. ఇది ఇందులో ఉన్నటువంటి మరి అన్నిటికన్నా ముఖ్యమైనది గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షల గురించి ఇప్పుడు మనం పరిశీలించేస్తాం. గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు, ఈ గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్ష 5 ఉప పరీక్షలతో కూడుకుని ఉంటుంది. 5 ఉప పరీక్షలతో కూడుకుని ఉంటుంది. 5 ఉప పరీక్షల ద్వారా దీనిని మనం మాపనం చేస్తాం. మొదటిది పద సంసర్గాల పరీక్ష. పద సంసర్గాల పరీక్ష ఒకసారి దీన్ని గమనించండి. పద సంసర్గాల పరీక్ష అంటే విద్యార్థికి కొన్ని రకాలైనటువంటి పదాలు ఇచ్చి ఆ పదాలను ఆధారంగా మిగిలిన వీలైన ఎక్కువ పదాలు చెప్పమని చెప్పడం. మనం వాడికి కొన్ని పదాలు ఇచ్చాం, బోర్డు అన్నాం, డస్టర్ అన్నాం, బెంచ్ అన్నాం, వ్యాన్ అన్నాం, మార్కెట్ అన్నాం, ఇలా చెప్పిన వెంటనే మిగతా పదాలను అతను పూరించుకున్నాం. ఆ పిల్లవాడిలో ఉండేటువంటి వొకాబులరీని పరిశీలన చేసి అతను ఏ స్థాయి వరకు చెప్పగలడు అనేటువంటి దానిపైన ఈ పరీక్ష ద్వారా వాడిలో ఉండేటటువంటి క్రియేటివిటీని మనం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం పదాలు ఇచ్చి ఆ పదాలని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం. ఇందులో పద సంసర్గాల పరీక్షలో చెప్పేటుంటుంది. నెక్స్ట్ వస్తువుల అసాధారణ ఉపయోగాల పరీక్ష. వస్తువుల అసాధారణ ఉపయోగాల పరీక్ష. ప్రశ్న ఇలా వచ్చిందనుకో, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి కొబ్బరి చెట్టు దానివల్ల కలిగేటటువంటి ఉపయోగాలను వివరించమన్నాడు. ఈ విద్యార్థి దానిలో ఉండేటటువంటి వీలైనన్ని ఎక్కువ ఉపయోగాలు చెబితే
ఇక్కడ గెడ్జల్ జాక్సన్ పరీక్షలో ఏ ఉపాంశాన్ని పరిశీలించినట్లుగా అంటే వస్తువుల అసాధారణ ఉపయోగాలను పరిశీలిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వస్తువుల అసాధారణ ఉపయోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం కొబ్బరి చెట్టు అన్నాం. కొబ్బరి చెట్టు అనగానే పిల్లలందరూ ఏం చేస్తారంటే కొబ్బరి కాయలు మాట్లాడతారు, లేకపోతే ఆ కొబ్బరి బోండంలో ఉండేటటువంటి నీళ్ళ గురించి మాట్లాడతారు, కొబ్బరి నీళ్ళ గురించి మాట్లాడతారు. ఇంకా దాంట్లో ఆలోచనాత్మకంగా దాన్ని మాట్లాడినాం అనుకోండి, కొబ్బరి మట్టలు ఉపయోగిస్తాడు, చలువు పందిళ్ళు వేసుకుంటాం, ఆ కొబ్బరి మట్టల్లో ఉండేటటువంటి పుల్లలను ఉపయోగించుకుంటాం, చీపుళ్ళు తయారు చేసుకుంటాం. ఆ కొబ్బరి చెట్టు యొక్క కాండాన్ని మనం దాన్ని చూసినట్లయితే ఇల్లు కట్టుకోవడానికి దీన్ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇంకా దీన్ని ఆలోచన చేసినట్లయితే అనేక రకాల కొబ్బరి చెట్టు ద్వారా కళ్ళు గీత కార్మికులు అనేక సంవత్సరాలుగా దీనిపైన జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలను దీని ద్వారా మనకు చెప్పొచ్చు. అదే ఈ పరీక్షను వస్తువుల అసాధారణ ఉపయోగాల పరీక్ష. ఇటుకల యొక్క ఉపయోగాలు చెప్పండి, అనేక రకాలైన ఉపయోగాలు చెప్తారు. ఒక వ్యక్తి దుస్తులు ధరిస్తున్నాడు, దుస్తులు ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు చెప్పండి అన్నాడు. దీంతో అన్ని రకాల ఉపయోగాలు చెప్పొచ్చు, ఇది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మూడోది అదృశ్య ఆకారాల పరీక్ష. అదృశ్య ఆకారాల పరీక్ష గమనించండి, ఇక్కడ ఏమీ లేదు. ఒక పటంలో అనేక రకాలైనటువంటి అదృశ్యమైన ఆకారాలు ఉంటాయి. ఆ ఆకారాలను వీడు విడదీస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఆకారం చూడండి, ఒక ఆకారం, రెండు ఆకారాలు, మూడు ఆకారాలు, నాలుగు ఆకారాలు, ఐదు ఆకారాలు, ఆరు ఆకారాలు, రకరకాలైన ఆకారాలు ఉంటాయి, రకరకాలైన ఆకారాలు, ఏడు ఆకారాలు, వివిధ రకాలైనటువంటి ఆకారాలన్నీ ఇప్పుడు నేనేం చేశానంటే ఒక బాక్స్లో నేను వాడికి ఇచ్చేసాను. ఇవన్నీ వాడికి కనిపిస్తుందా అంటే కనిపించదు, అదృశ్యంగా ఉన్నాయి. ఒక పిల్లవాడిని పిలిచి ఈ అదృశ్య ఆకారాలను వేరు చేయమని చెప్పామనుకోండి, వాడు క్రియేటివిటీగా ఆలోచన చేస్తాడు, ఇక్కడ ఏదో ఒక ఆకారం ఉంది, ఓ ఈ ఆకారం ఉంది, దీన్ని మనం వేరు చేస్తాడు, ఇక్కడ ఒక ఆకారం చూడండి, ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు, అదే ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు, ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు, ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు, అదే చూడండి ఇక్కడ ఒక ఆకారం ఉంది, దీన్ని వేరు చేస్తాడు. చూడండి అంటే ఒక చిత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఆకారాలు ఉందో ఈ ఆకారాలన్నింటినీ వెలుపలకి తీస్తారు, దాన్ని బట్టి పెడతాడు. దీనిని మనం అదృశ్య ఆకారాల పరీక్ష అంటాం. ఏముంటుంది చెప్పండి, అదృశ్య ఆకారాల పరీక్ష. ఇది కూడా ఎందులో భాగం అన్నాం, గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలో భాగంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మూడు విధాల ముగింపు పరీక్ష. నాలుగు పరీక్ష అన్నమా, మూడు విధాల ముగింపు పరీక్ష. ఒక కథను మనం చెప్తాం. ఒక కథను 75% చెప్పిన తర్వాత ఆ కథను ముగింపు చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ ఇంత పెద్దది, 100% ఈ కథ. ఈ కథను ఏం చేసాం, ఈ కథను ఇక్కడ కట్ చేసాం, 75% కట్ చేసాం. దీన్ని మూడు రకాలైనటువంటి ముగింపులో విద్యార్థి చెప్పాలి. చూడండి, ఒక కథకు మూడు రకాలైన ముగింపులు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనేక రకాలైన ముగింపులు వచ్చినాయి. బాహుబలి వచ్చింది, బాహుబలి 1 అయిన తర్వాత కట్టప్ప గురించి ఎన్ని ముగింపు కథలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముగింపు కథను ఇచ్చేశారు. ఇది కూడా వాళ్ళలో ఉండేటటువంటి సృజనాత్మకతను తెలిపేటటువంటి పరీక్షగా మనం చెప్పచ్చు. దీన్ని మనం ఏమంటాం, మూడు విధాల ముగింపు కథ అని చెప్పొచ్చు. ఆ తర్వాత సమస్యలను రూపొందించేటటువంటి అంశాలు, ఐదోది సమస్యలను రూపొందించేటటువంటి పరీక్షలను. ఇక్కడ ఏమీ లేదు, సమస్యలను రూపొందించేటటువంటి పరీక్షలో ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ పారాగ్రాఫ్లో మొత్తం ఏం చేస్తారంటే ఒక కథ ఉండడం గమనిస్తాం. ఈ కథనంతా విద్యార్థి చదివి ఈ కథను విద్యార్థి అర్థం చేసుకుని వీలైన సమస్యలు రాయాలి. ఒకటో సమస్య, రెండవ సమస్య, మూడవ సమస్య, నాలుగవ సమస్య, ఐదవ సమస్య, ఇవంతా వ్యక్తిగత పరీక్షలు. మనం కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ వ్యక్తిగత పరీక్షలే, ఇవేది సామూహిక పరీక్షలు కిందకు రావు. అంటే ఒక సమస్యను వాడు క్రియేట్ చేయాలంటే అంతకు ముందు ఉన్నటువంటి వాడు దాన్ని అర్థం చేసుకోవాలి. అంతకు ముందు ఉండే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ కథను క్రియేట్ చేస్తాడు. అదే రకంగా ఒక గణిత ప్రక్రియని ఇచ్చు,
ఒక గణిత ప్రక్రియను ఇచ్చి ఆ గణిత ప్రక్రియను దాన్ని లెక్క రూపంలో వీలైనన్ని సార్లు దాన్ని రాయమని చెప్పొచ్చు. ఒక గణిత అంశాలను ఇచ్చి రాయమని చెప్పొచ్చు. ఒక కథ నుంచి వీలైనటువంటి సమస్యలు ఆ కథ నుంచి తయారు చేయమని చెప్పొచ్చు. ఇది కూడా ఇక్కడ విద్యార్థులు ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయంటే 5. ఇది దేనికి సంబంధించింది అంటే సృజనాత్మకతకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇందులో పద సంసర్గాల పరీక్ష 1, వస్తువుల అసాధారణ పరీక్ష 2, అదృశ్య ఆకారాల పరీక్ష 3, మూడు విధానాలుగా ముగింపు జరిపేటువంటి పరీక్ష 4, అదే రకంగా సమస్యలను రూపొందించేటటువంటి పరీక్ష 5. ఈ 5 పరీక్షలను మనం ఇందులో ఉప పరీక్షలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ గా ఒకసారి మనం దాన్ని చూసాం అనుకోండి, సృజనాత్మకత అనగానే మనకు గత డిఎస్సిలో 2 ప్రశ్నలు వచ్చాయనే విషయాన్ని మీకు నేను చెప్పాను. దానిని బేస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లోనే 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటిది రిమోట్ అసోసియేషన్ టెస్ట్, వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు, మెనసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేటువంటి దూర సాంగత్యము అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అంశాలను ఇచ్చినప్పుడు ఆ అంశాలలో వేరుగా ఉండేదాన్ని గుర్తు చేయమంటాడు. వల్లాస్ కాగజ్ సృజనాత్మక పరీక్షలు అనేటువంటి ఉంటాయి, ఇవి కూడా దీనికి సంబంధించింది. మెనసోటాలో మనకు 10 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. 5 అంశాలను ఆధారంగా అంటే 4 అంశాలకు ప్రాధాన్యత ఇస్తాము, 5వది మనకు లేదు, 4 అంశాల ఆధారంగా దాన్ని చెప్పమని చెప్తాం. 4 రకాలుగా దాన్ని మనం మాపనం చేస్తాం. బ్రోనర్ పరీక్ష అన్నటువంటిది వాళ్ళు ఉండేటువంటి భావనల ఆధారంగా చేసేటటువంటి పరీక్షగా చెప్పొచ్చు. సచ్వన్ పరీక్షలో వాళ్ళు ఉండేటటువంటి వైఖరిని ఆధారంగా చేసేటటువంటి పరీక్షగా చెప్పొచ్చు. గెడ్జెల్ జాక్సన్ లో 5 ఉప పరీక్షలు ఉంటాయి. ఆ 5 ఉప పరీక్షల ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి అప్లైడ్ పార్ట్ విట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మీకు కొత్త టాపిక్ కాదు, కాకపోతే ఇంతకు ముందు ఎక్కడా దీన్ని చెప్పని టాపిక్. టెక్స్ట్ బుక్ లో కూడా సమగ్రమైనటువంటి సమాచారం లేనేలేదు. ఈ ఒక్క నోట్స్ చాలు, మీరు 5-6 టెక్స్ట్ బుక్లు చూసిన దాంతో సమానంగా ఉంటుంది. కాస్త ఎక్కువగా ప్రిపేర్ అయితే 1 మార్కు గ్యారంటీగా మీరు కొట్టచ్చు. జాగ్రత్తగా దీని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటి వరకు మనము సృజనాత్మకతను మాపనం చేసేటటువంటి కొన్ని పరీక్షలతో పాటు సృజనాత్మకతను పెంపొందించేటటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పెంపొందించడానికి మనం సాధారణంగా బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడలింగ్, గెడ్జెల్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలను ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమంటే ఒక ప్రశ్న ఇలా వచ్చింది, ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా వ్యక్తిలోని సృజనాత్మకతను మాపనం చేస్తారు అన్నాడు అనుకోండి. వ్యక్తిలోని సృజనాత్మకతను మాపనం చేస్తారు అన్నాడు. 1, పరిశీలన పద్ధతి. 2, అన్వేషణ పద్ధతి. 3, కృత్య పద్ధతి. 4, 1 మరియు 3 అన్నాడు అనుకోండి. ఆప్షన్స్ లేదా ఇచ్చాను. ఒక వ్యక్తిలో సృజనాత్మకతను ఖచ్చితంగా మాపనం చేయడానికి మనకు అన్ని పద్ధతులు ఉపయోగపడవు. కొన్ని పద్ధతులు మాత్రమే మాపనం చేయడానికి, సృజనాత్మకతలను మాపనం చేయడానికి ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది పరిశీలన పద్ధతికి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 2వది కృత్య పద్ధతి అని ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇలా ఇచ్చాడనుకుంటే మనకు ఆన్సర్ 1 మరియు 3 అవుతుంది. ఒకవేళ ఇలా ఇవ్వకుండా ఇక్కడ 4లో ప్రాజెక్టు పద్ధతి అని ఇచ్చాడు అనుకోండి, ప్రాజెక్టు పద్ధతి అని ఇచ్చేస్తే అప్పుడు మనం ఖచ్చితంగా ఏం పెట్టాలా, పరిశీలన పద్ధతి అని పెట్టాలి. ఇటువంటి కాన్సెప్ట్లు కూడా మనకు డిఫరెంట్గా అడిగినప్పుడు మనం దాన్ని రాయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం గమనించండి, ఇప్పటి వరకు మనం వ్యక్తిలో ఉండేటువంటి సృజనాత్మకతను మాపనం చేసేటటువంటి పరీక్షలను అదే రకంగా పెంపొందించేటటువంటి అంశాల గురించి చర్చించుకున్నాం. ఇవి దాదాపుగా మీకు 5-6 టెక్స్ట్ బుక్లు కానీ గ్యాదర్ చేస్తే ఈ మ్యాటర్ మీకు రావడం జరుగుతుంది. అయితే మీరు ఒక్క క్లాసు బాగా శ్రద్ధగా కానీ విన్నట్లయితే 100% మీరు గెయిన్ అవుతారు. ఇప్పుడు దీంట్లో చిన్నది ఏంటంటే పిల్లల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను పెంపొందించేటటువంటి కృత్యాలు ఏమైనా ఉన్నాయా, సృజనాత్మకతను పెంపొందించేటటువంటి కృత్యాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం గమనిద్దాం. చాలా ఉంటాయి, దీంట్లో కొన్ని మనం గమనిస్తాం. మొట్టమొదటిది ఏంటంటే అతి సులభమైనది, ఎక్కువగా సృజనాత్మకతను పెంపొందించే అవకాశం ఉండేటటువంటి మొదటి అంశం ఏంటంటే విద్యార్థులను ప్రశ్నించే విధంగా ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలి.
తరగతి గదిలో కానీ కుటుంబంలో కానీ ఎక్కువగా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నను వినడానికి ఆ ప్రశ్నలను మనం ప్రోత్సహించడానికి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైతే ఒక అంశం గురించి వాడు ప్రశ్నిస్తాడో ఆ అంశం పట్ల వాడు ప్రోత్సాహకం అనేటువంటి ఉంటుంది. దాని ద్వారా సులభంగా వాడు ఏం చేస్తారా అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే విద్యార్థికి అన్వేషణ గుణం ఉంటుంది. అన్వేషణ గుణం ఉంటుంది కాబట్టి వాడు సులభంగా మనకు కొత్త విషయాలు నేర్చుకుంటాడు. కాబట్టి ఇటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది విద్యార్థులకు బ్రెయిన్ స్టార్మింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కృత్యాలకు అవకాశం కల్పించాలి. ఇందులో ఏదైనా చేయొచ్చు. మనం క్విజ్ కృత్యాలు ఏర్పాటు చేయొచ్చు. వారానికి ఒక రోజు పిల్లలకు మనం ఏం చేయటంటే ఒక క్విజ్నిచ్చి ఆ క్విజ్లో వాళ్ళకు చూపించేటటువంటి ప్రతిభను ఆధారంగా వారికి బహుమతిని ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలను కల్పించినట్లయితే బాగా ఇటువంటి అంశాలు ఏర్పడతాయి. అదేవిధంగా వాళ్ళకు క్విజ్తో పాటు రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలపైన ఆసక్తిని కల్పించాలి. ఈ రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలపైన ఆసక్తి ఎప్పుడైతే వస్తుందో వాడు ఒక విషయాన్ని భిన్నంగా ఆలోచన చేయడానికి అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే ఒక విషయాన్ని భిన్నంగా ఆలోచన చేస్తాడో ఒక ప్రశ్నకు మరొక ప్రశ్నను అనుసంధానం చేసుకోవడం అందులో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎక్కువగా వాడు కొత్త విషయాలు గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో భాగంగా ఇంకా మెదడుకు మేత వంటి కృత్యాలను మనం చూస్తూ ఉంటాం. వార్తాపత్రికల్లో కానీ వారపత్రికల్లో కానీ కొంతవరకు విజ్ఞాన పత్రికల్లో కానీ పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని మ్యాగజైన్స్లో కానీ ఇటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తున్నట్టే పద వినోదాన్ని వాడు పెంపొందించుకోవడం, గణితంలో వివేచనాత్మకమైనటువంటి అంశాలను పెంపొందించుకోవడం వంటివి వాడికి మనం ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఇది చాలా సులభంగా ఉంటుంది. అంటే ఇటువంటి అంశాలకు వాడికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎక్కువగా వాడు ఆలోచనలు పెంపొందించడానికి మెదడును ఉపయోగిస్తారు. కాబట్టి బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా సాంఘిక క్రీడలకు అవకాశాన్ని మనం కల్పించాలి. సాంఘిక క్రీడలు అంటే ఏంటి? మనం ఇంతకుముందు పియాజే సంబంధించిన అంశాలు అనుకున్న తర్వాత వెంటనే సాంఘిక క్రీడల గురించి మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ. అయితే ఒక పిల్లవాడు తన స్నేహితులతో కలిసి మరి కొంతమంది స్నేహితులతో కలిసి తమలో ఉండేటటువంటి భావాలు పంచుకుంటూ నోటికి వచ్చినటువంటి ప్రశ్నలు అడుగుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూ సాంఘిక పరంగాను అందరితో కలిసి మెలిసి కానీ క్రీడల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి ఆలోచనలు ఒకరిలోకి, వీళ్ళలో ఉండేటటువంటి ఆలోచనలు మరొకరిలోకి అట్లా రావడం ద్వారా ఏం జరుగుతుందంటే కొత్త విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళే కనుక్కున్నామనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే పిల్లలకు మేమే కనుక్కున్నాము అనేటటువంటి ఫీలింగ్ వస్తుందో వాళ్ళు ఆ విషయం పట్ల ఎంతో అనుభూతిని పొందుతారు. నేను కనుగొన్నాను అనేటువంటి అంశంతో వాడు ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కృత్యాలకు ఎక్కువగా ప్రాధాన్యతను మనం ఇవ్వాల్సింది. అదే రకంగా బోధనలో బోధనా యంత్రాలను ఉపయోగించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, టీచింగ్ ఎయిడ్స్లో చాలా విభాగాలు ఉంటాయి. పాఠ్యాంశాన్ని మనం బోధించేటప్పుడు ఆడియో విజన్స్ తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మనకు త్రీ డైమెన్షన్స్ తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇటువంటి అంశాల పట్ల విద్యార్థులకు అవకాశం కల్పించినప్పుడు వాళ్ళల్లో పాఠం పట్ల ఆసక్తి కాకుండా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము అనేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా పిల్లల్లో ఊహాత్మకమైనటువంటి కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అంటే వాడు ఊహకు మనకు ఆలోచనను మనం పెంపొందించాలి. ఎప్పుడైతే వాడు ఊహకు మనం సపోర్ట్ చేస్తామో ఇంకా ఏదో కొత్త విషయాలు వాడు ఊహించుకోవడానికి, ఆ కొత్త విషయాలు స్వీకరించుకోవడానికి మన దగ్గర అవకాశం కల్పించినట్లయితే ఎక్కువగా ఆ పరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా క్రీడోపాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే గేమింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ఆటలు ఆటలాడుకుంటూ ఆటలతోనే వాడు కొత్త విషయాలను నేర్చుకోవడం, రీజనింగ్కి సంబంధించిన అంశాలు ఆటల రూపంలో ఆడించడం,
దాన్ని మనం అంటే క్రీడోపాయము అంటాం, క్రీడోపాయాలు అంటారు. క్రీడోపాయాల ద్వారా విద్యార్థులలో మనం ఏం చేస్తామంటే కొత్త విషయాలను అతి సులభంగా విద్యార్థులకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో శాబ్దిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి, అశాబ్దిక పరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి క్రీడోపాయంలో. ఏమిలా శాబ్దిక పరమైనటువంటి అంశాలంటే నెంబర్ను జంప్ చేయించడం, ఆ నెంబర్లు జంప్ చేయించడం వల్ల కూడా ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. నెంబర్ సిరీస్ని ఇవ్వడము, ఆ సిరీస్ని ఒక గణిత ప్రక్రియని కలపడం వల్ల కొత్త ఆలోచన వస్తుంది. ఇటువంటివి ఇక్కడ కనిపిస్తాం. అదే అశాబ్దిక అంశాలలో కానీ మనం కానీ తీసుకున్నట్లయితే బొమ్మలను జత చేర్చడము, రంగులు వేయడము, బొమ్మలను సమయానికి విడగొట్టడము, ఒక కలిసిపోయిన బొమ్మలను సపరేట్ చేయడము, ఇటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాడు ఎక్కువ విషయాలను ఆ పరంగా గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉండాలి, కళా నిలయాలకు తీసుకుని వెళ్తూ ఉండాలి, మ్యూజియంస్ ఉన్నాయి కదా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి, పరిశోధన అవకాశాలకు పరిశోధన జరిగేటటువంటి ప్రదేశాలకు విద్యార్థులు తీసుకోవాలి. అంటే విజ్ఞాన మేళాకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా వాడికి చూపించడానికి అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా పాఠ్య బోధనలో ఏ అవకాశం లభించినా కూడా వాటి పట్ల మనకు ఆసక్తిని పెంపొందించే విధంగా ఫీల్డ్ ట్రిప్పులకు మనం తీసుకెళ్ళాలి. క్షేత్ర పర్యటనలో వాళ్ళు ఏం చేస్తాయంటే నిజమైనటువంటి అవగాహన శక్తిని పెంచి ఆ విషయం పట్ల వాడు పూర్తిగా అక్కడ మైండ్లో ఫిక్స్ అయ్యేటట్టుగా చేసుకుంటాం. వీటితో పాటు విద్యార్థులకు వచ్చేటటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి, ఆ సందేహాలు అనుమానాలు ఉంటాయి. ఆ డౌట్స్ని మనం ఆసక్తికరంగా విని ఆసక్తికరంగా కానీ నేర్చుకోగలిగితే, ఆసక్తికరంగా వాళ్ళకు నేర్పించగలిగితే వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం పెరుగుతుందో కొత్త విషయాల పట్ల వాడికి నేర్చుకోవాలనేటువంటి తపన కలుగుతుంది. అవే దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు ప్రశ్నించే అవకాశం మొదటగా ఇవ్వాలి. ఎప్పుడైతే మనము ప్రశ్నించే అవకాశం ఇస్తామో వాళ్ళు నూతనంగా అన్వేషణ గుణం వాళ్ళు కలుగుతుంది. అంతేకాకుండా బ్రెయిన్ స్టార్మింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నా, అందులో విజుగ్ కానీ రీజనింగ్ కానీ మెదడుకు మేత వంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాకుండా తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మనం కానీ గమనించండి, కొత్త విషయాలను మనం ఇప్పుడు ఆటలు రెండు రకాలుగా జరిగిపోయినాయి. ఇప్పుడు తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకునేటువంటి ఆటలు, అవి లేకుండా 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని ఆటలాడుకునే ఆటలు కొన్ని వచ్చేసాయి. ఇటువంటి ప్రక్రియల వల్ల మనకు సాధారణంగా పిల్లలు వెనుకబడతానని ప్రదర్శిస్తారు, మెదడు చురుకుదనాన్ని తగ్గిపోతారు. కాబట్టి ఆటలాడుకోవడానికి ప్రాధాన్యత మనం కల్పించాలి. పాఠ్య బోధనలో బోధనా యంత్రాలను దర్చివేసి ఆ బోధనా యంత్రాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఊహలకు వారికి అవకాశం కల్పించేటట్లుగా మనం చేయాలి. దీంతోపాటు కృత్యాలపైన వాడికి ఆసక్తి వస్తుంది. అంతేకాకుండా క్రీడోపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడోపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు శాబ్దికపరమైన అశాబ్దికపరమైనటువంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతోపాటు పిల్లలకు వచ్చేటటువంటి అనుమానాలను మనం నివృత్తి చేస్తూ ఉండాలి. ఎగ్జిబిషన్స్ కానీ మ్యూజియం కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పినటువంటి అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో పరిశీలన పద్ధతి, కృత్య పద్ధతి ద్వారా సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కొంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు సృజనాత్మకకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీ దగ్గర ఉంది. దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని వెంటనే ఈరోజు మీరు డైరీ టెస్ట్కి రెడీ అయిపోతే సాయంత్రానికి ఈ డైరీ టెస్ట్ మీరు ఖచ్చితంగా రాసేసేయాలి. క్లాస్ వినాలి, వెంటనే డైరీ టెస్ట్ రాయాలి. అప్పుడు క్లాస్ పైన మీకు ఎంత అవగాహన వస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత మనకు వారంలో జరిగేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ఇంకా మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది తెలుస్తుంది. ఒకసారి మీరు గమనించి దీన్ని పూర్తి చేసే ప్రయత్నాన్ని చేయండి.